dear student, you see the some letters manaki ivadam dwara ఏమైనా సమ్ లెటర్స్ మిస్ అయితే అవి ఎలాగనుకోవాలి అంటే మనకు లెటర్స్ అంటే ఏమి ఏబిసిడి ఇలాగా ఏవైతే మనకు ఉంటాయో ఇంగ్లీష్ లెటర్స్ అవి ఎలా మిస్ అవుతాయి అలాగే నంబర్ కాంబినేషన్ కూడా ఉంటాయి మీరు ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీకు అర్థమవుతాయి చూడండి మనకు ఇక్కడ ఏ టూ ఇచ్చాడు నెక్స్ట్ జీ త్రీ ఇచ్చాడు ఎం ఫైవ్ ఇచ్చాడు ఓకే నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ సి ఫోర్ ఇచ్చాడు ఐ ఫైవ్ ఇచ్చాడు ఓ నైన్ ఇచ్చాడు నెక్స్ట్ అదేవిధంగా ఈ సిక్స్ ఇచ్చాడు క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు క్యూ ఫోర్టీన్ అన్నాడు ఓకే చూడండి ఇక్కడ మనకు కనుక్కోవాలనుకుంటే మనకి ఇక్కడ ఒక లాజిక్ పెట్టాడు ఈ రెండు మూడు యాడ్ చేసామనుకోండి ఎంత వస్తుంది మనకు ఐదు అవుతుందా లేదా ఓకే ఇక నాలుగు ఐదు యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు తొమ్మిది అవుతుంది ఓకే ఇక్కడ ఫోర్టీన్ రావాలా అంటే ఇక్కడ ఏమి ఇక్కడ మనకు ఫోర్టీన్ రావడానికి త్రీ ప్లస్ ఓకే ఈ ఫోర్టీన్ రావాలంటే మనకు ఏం చేస్తారు ఈ ఫోర్టీన్ ఇది ఎక్స్ అనుకోండి సిక్స్ ఇది ప్లస్ ఎక్స్ ఇది ఫోర్టీన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఫోర్టీన్ ఫోర్టీన్ మైనస్ సిక్స్ ఓకే ఏమొస్తుంది మనకు ఎయిట్ వస్తుంది ఏమొస్తుంది ఇక్కడ ఎయిట్ అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ కే ఎయిట్ వస్తుంది ఏమొస్తుంది ఇది కే ఎయిట్ మీకు ఏబిసిడీని తెలుసు ఏబిసి బి ఉంటుంది డి లేదు ఓకే ఇక్కడ ఏబిసిడి ఓకే ఏబి నెక్స్ట్ ఏముంది ఇక్కడ బి మిస్ అయింది సి వచ్చేసింది డి అట్లాగా ఏబిసిడి బిజిహెచ్ జిహెచ్ హెచ్ ఇక్కడ వస్తుంది ఐ ఇక్కడ ఏమొస్తుంది జే మిస్ అవుతుంది ఇక్కడ ఏమొస్తుంది కే వస్తుంది అన్నమాట అట్లా ఓకే ఇట్లా కొన్ని లెటర్స్ అనేటివి మనం మిస్ చేస్తాడన్నమాట యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు మీరు ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి అనదర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఏ డిహెచ్ ఇచ్చాడు నెక్స్ట్ ఇక్కడ ఎఫ్ ఇచ్చాడు ఇది ఐ ఇచ్చాడు ఇక్కడ ఎం ఇచ్చాడు నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ అన్నాడు ఎన్ అన్నాడు ఇక్కడ ఆర్ అన్నాడు ఓకే సో ఇక్కడ మీరు చూసుకోండి ఇక్కడ ఏకి బికి సికి డికి మధ్య టూ లెటర్స్ మిస్ అయినాయి ఓకే ఏబిసిడి ఈఎఫ్ జి ఇక్కడ ఏమొచ్చినాయి ఇక్కడ డికి హెచ్కి ఎన్ని లెటర్స్ మిస్ అయినాయి నీకు ఏబిసిడి ఈఎఫ్ జిహెచ్ ఓకే త్రీ లెటర్స్ మిస్ అయినాయి ఓకే త్రీ లెటర్స్ ఏబిసిడి ఈఎఫ్ జి త్రీ లెటర్స్ మిస్ అయినాయి అదేవిధంగా ఇక్కడ చూడండి ఈ లైన్లో చూసుకోండి మీరు అలాగే ఏమొస్తుంది మనకి ఇక్కడ ఎఫ్ జిహెచ్ఐ ఎఫ్ వచ్చింది జిహెచ్ మిస్ అయ్యింది ఐ వచ్చేసింది ఇక్కడే మీరు త్రీ లెటర్స్ మిస్ కావాలి ఇక్కడ ఓకే ఓపీక్యూఆర్ఎస్ ఏబిసిడిఎఫ్ జిహెచ్ఐ జేకేఎల్ జేకేఎల్ తర్వాత ఎం వస్తుంది ఓకే అంటే ఇక్కడ ఏమొస్తాయి మనకి ఇక్కడ ఇక్కడ త్రీ లెటర్స్ మిస్ అవుతాయి ఇక్కడ టూ లెటర్స్ మిస్ అవుతాయి అంటే మనకు ఆల్రెడీగా తెలుసు ఏమిది ఏబిసిడిఎఫ్ జిహెచ్ ఐ జేకే ఎల్ ఎం ఎన్ ఓ అంటే ఏమి ఎల్ ఎం ఎన్ ఓ పి అంటే ఎన్ తర్వాత ఇక్కడ త్రీ లెటర్స్ ఓకే ఎన్ నుంచి ఎన్ ఉండాలి టూ లెటర్స్ మిస్ కావాలి ఇక్కడ ఎల్ఎంఎన్ ఏబిసిడిఎఫ్ జిహెచ్ ఐజేకే కేఎల్ఎం ఓకే అంటే ఇప్పుడు ఏమొస్తుంది మనకు కే లెటర్ వస్తుంది ఏమొస్తుంది ఇక్కడ కే లెటర్ అన్నమాట ఓకే సో ఇలాగా మనకు చూసుకోవాలి ఒక ఆర్డర్ చూసుకుంటే మీకు వచ్చేస్తుంది అన్నమాట సో కాబట్టి దిస్ ఈజ్ ద ఆన్సర్ కే అన్నమాట కే ఆన్సర్ ఇట్లాగా చూసుకోవాలి ఒక ఆర్డర్ ఏ లెటర్స్ ఎన్ని మిస్ అవుతున్నాయి ఇక్కడ టూ మిస్ అయింది ఇక్కడ త్రీ మిస్ అయింది టూ మిస్ అయింది త్రీ లెటర్స్ ఇక్కడ టూ త్రీ కాబట్టి టూ లెటర్స్ తర్వాత వచ్చే లెటరే మనకి కే అవుతుంది అన్నమాట ఓకే సో ఇలాగా మనకి ఉండడం జరుగుతుంది ఓకే ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఇట్లా లెటర్స్ పైన ఎలా ఉంటాయనేది మీరు చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి అనదర్ ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఇంకొక ప్రాబ్లం మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ ఏ ఇచ్చాడు వాడు ట్వంటీ సిక్స్ అన్నాడు ఓకే ఇది ట్వంటీ టూ అన్నాడు ఇది ఈ అన్నాడు
ఇక్కడ ఐ ఇచ్చాడు మనకు 18 ఇచ్చాడు 12 ఇచ్చాడు ఇక్కడ 0 ఇచ్చాడు ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ అన్నాడు ఓకే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఒక స్మాల్ లాజిక్ కనిపిస్తుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు ఏంటంటే ఏ ఈ ఐ ఓ యు కదా ఏఈఐఓయు ఎలా వస్తుంది ఇది ఇలా కింద దిగుతుంది మళ్ళీ ఇటు పైకి పోతుంది మళ్ళీ ఇటు కింద దిగింది మళ్ళీ ఇటు పైకి పోతుంది అన్నమాట అంటే ఇక్కడ యు అనేది వస్తుంది ఏమొస్తుంది ఇక్కడ యు అన్నమాట ఓకే సో మనకి నంబర్స్ ఎలా వచ్చాయో చూసుకోండి ఇక్కడ 26 తర్వాత 22 వచ్చినాయి ఇక్కడ ఏముంది ఇక్కడ 26 తర్వాత 22 అంటే రెండింటికి మధ్య బ్యాలెన్స్ ఎంతో తగ్గింది 4 తగ్గిందా 4 మరి 22 నెక్స్ట్ 4 తీసేసి 18 18కి 12కి 6 తగ్గింది మరి 12కి దీనిలో మనకు 4 తగ్గించండి అంటే అప్పుడు ఏమొస్తుంది నీకు 8 వస్తుంది అన్నమాట ఏమొస్తుంది ఇక్కడ 8 మిస్సింగ్ పదం ఎంత యువు 2 తగ్గుతుందా అది రాసేస్తారు ఇక్కడ 6 అన్నమాట 6 వస్తుంది ఓకే ఇలాగా మనకు చేసుకుంటూ రావాలన్నమాట ఓకే ఇది ఒక టైప్ ప్రాబ్లం ఓకే సో మనకి ఇట్లా లెటర్స్ కూడా అడిగి ఇలాగ అడిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ చూడండి అనదర్ మోడల్ చూడండి అనదర్ మోడల్ చూడండి ఇక్కడ మనకు ఇక్కడ ఏమిచ్చాడంటే వాడు 11 ఓకే ఇక్కడ 4 9 ఇచ్చాడు 8 9 5 ఇచ్చాడు నెక్స్ట్ ఇక్కడ 3 7 2 ఇచ్చాడు అంటే దీనికి ఆపోజిట్లో 12 పెట్టాడు ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఏం చేశాడంటే 11 సో వాట్ ఈస్ ద క్వశ్చన్ మార్క్ దీన్ని ఫైండ్అవుట్ చేయాలి ఓకే సో ఇవి చూడండి మనకు ఇవి 12 ఎలా వచ్చేసింది సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చేసి ఇది ఎలా వచ్చింది అనేది మనం కనుక్కోవాలి ఓకే ఇవన్నీ ఒకవేళ యాడ్ చేయండి ఏమొస్తుంది 11+4+ ఏమన్నా యాడ్ చేస్తే వస్తుందా ఇంకా ఇంక్రీజ్ ఎక్కువ ఉంటుంది ఒకవేళ డివైడ్ చేస్తే వస్తుందా అంటే 11+4+9 యాడ్ చేయండి ఎంత వస్తుంది మనకు 24 ఓకే 3తో డివైడ్ చేస్తే వస్తుందా 3 1 3 8 సో 8 రాదు మరి 2తో డివైడ్ చేస్తే వస్తుందా 12 సో 12 వస్తుంది అన్నమాట సో కాబట్టి అలాగే మనకి ఇక్కడ ఏమిది 8+9+5/2తో డివైడ్ చేయండి సో 11 వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ ఏమిది 3+7+2/2 చేయండి ఓకే మనకు ఎంత వస్తుంది మనకు 6 వస్తుంది సో ఈ క్వశ్చన్ మార్క్ వచ్చి ఏమి ఇక్కడ 6 అన్నమాట ఓకే సో ఈ విధంగా మనకు వాడు లాజిక్ పెడతా ఉంటాడు ఓకే మనం ఈ విధంగా చేసుకుంటూ పోవాలి ఓకే యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్ చూడండి మనకు అనదర్ ఎగ్జాంపుల్ ఏ డిఈ ఇచ్చాడు బిఈజి సిఎఫ్ క్వశ్చన్ ఓకే ఇక్కడ చూడండి మనకు లెటర్స్కి ఏమి మనకు మిస్ అవుతున్నాయి ఇక్కడ ఏమిది ఏ బిసిడిఈ సో కావట్లేదు ఇది ఒక ఆర్డర్ లేదు నెక్స్ట్ ఇలా చూస్తే ఏబిసి ఉంది డిఈఎఫ్ ఉంది ఓకే చూడండి ఏబిసి డిఈఎఫ్ జి అనేది ఇక్కడ ఉండాలి జిహెచ్ఐ అన్న రావాలి ఇక్కడ సో కానీ లేదు సో ఏదో సంథింగ్ ఏదో మిస్ ఉంది సో ఇవి రెండు ఇలా ఆర్డర్లో ఉన్నాయనుకుంటే నెక్స్ట్ మనకి ఇక్కడ జిఈ ఉంది జిఈ ఓకే ఏబిసిడిఈ జి అని ఉండాలి సో లేదు కాబట్టి ఒకవేళ నంబర్స్ని కన్వర్ట్ చేసుకోవాలి సో ఏ అంటే మనకు ఆల్రెడీగా ఏ అంటే 1 అని తెలుసు కదా సో ఏ అంటే 1 దానికి ఏమైనా రిలేటెడ్ ఉందా డి అంటే మనకు తెలుసు 4 ఈ అంటే ఏం తెలుసు మనకు 5 తెలుసు ఓకే అలాగే బి అంటే ఏం తెలుసు మనకి 2గా తెలుసు ఈ అంటే ఏమి కూడా 5 జి అంటే 7 ఓకే నెక్స్ట్ అప్పుడు ఏమొస్తుంది మనకు సి అంటే 3 నెక్స్ట్ ఎఫ్ అంటే 6 అంటే చూడండి ఇవి రెండు యాడ్ చేయడం ద్వారా మనకి ఏమొచ్చేసింది 5 వచ్చేసింది ఓకే నెక్స్ట్ ఇవి రెండు యాడ్ చేయడం ద్వారా అంటే ఇవి రెండు యాడ్ చేశాడు అనమాట ఇవి రెండు యాడ్ చేస్తే ఈ వచ్చేసింది బి యాడ్ చేస్తే జి వచ్చేసింది ఓకే నెక్స్ట్ సిఎఫ్ యాడ్ చేయండి రిమైనింగ్ వచ్చేస్తుంది సిఎఫ్ ఓకే 6 ఇది ఒక 3 9 వస్తుంది 9 అంటే ఏమి ఇక్కడ ఐ అనమాట సో కాబట్టి
I. So this is the answer. Okay. So next problem manu chusukunnatlayite another example. Chudandi ikkada another example. Chudandi ikkada manaki em ichadu ikkada example. 3 ఇచ్చాడు 8 ఇచ్చాడు 9 ఇచ్చాడు ఇక్కడ 10 ఇచ్చాడు ఓకే నెక్స్ట్ 4 14 16 క్వశ్చన్ మార్క్ ఓకే 6 26 30 34 10 50 58 66 అన్నాడు సో మనం ఈ క్వశ్చన్ మార్క్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకే సో కాబట్టి మనం కావాలంటే చూడండి ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 10 రావాలి 10 వచ్చింది ఇవన్నీ యాడ్ చేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది ఒకవేళ సబ్ట్రాక్ట్ చేస్తే ఏమన్నా వస్తుందా అని చూసుకోవాలి ఓకే 3 ప్లస్ 4 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 6 10 ఓకే అంటే ఏమి ఇక్కడ 3 ప్లస్ 4 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 6 10 వస్తుంది ఓకే నెక్స్ట్ మనకు ఒకవేళ మైనస్ చేస్తే మనకు వస్తుందా 2 అలాగే ఇక్కడ ఏమొస్తుంది మనకు మైనస్ 1 చేశాడు ఏం చేశాడు ఇక్కడ మైనస్ 1 సో సిమిలర్గా మనకు అంటే 3 ప్లస్ విధంగా చేస్తే వస్తుంది 3 ప్లస్ 4 ప్లస్ 2 6 10 సో మీరు ఈ ప్రాబ్లమ్ మీరు ట్రై చేసుకోండి మీకు ఐడియా ఇచ్చాను ట్రై చేయండి 3 ప్లస్ 8 ప్లస్ 9 ప్లస్ 10 10 రావడానికి రిలేషన్ చూసుకొని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకే సో ఈ ప్రాబ్లం ట్రై చేయండి ఐ విల్ గో ఫర్ అనదర్ ఎగ్జాంపుల్ ఓకే చూడండి ఇక్కడ మనకు ఏమి ఇచ్చాడు ఇక్కడ 1 2 3 2 10 12 ఓకే నెక్స్ట్ 2 5 12 10 16 13 ఓకే ఇది 1 2 1 క్వశ్చన్ మార్క్ 10 24 ఓకే సో మనకు చూసినట్లయితే మనకు ఎలా ఉంది ఇది 1 ప్లస్ 2 ప్లస్ చూడండి ఇక్కడ 1 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 1 ఓకే 1 ప్లస్ 2 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 4 వచ్చి 2 స్క్వేర్ రాసుకోవచ్చు నెక్స్ట్ అదేవిధంగా 2 ప్లస్ 5 2 ప్లస్ 5 ప్లస్ 2 ఈ 1 ఇంక్రీజ్ చేస్తున్నాం దట్ ఈస్ ఈక్వల్ టు 9 వస్తుంది 9 అంటే 3 స్క్వేర్ రాసుకోవచ్చు ఈ 3 అనేది ఓకే నెక్స్ట్ అదేవిధంగా మనకు 3 ప్లస్ 12 ప్లస్ 1 ఓకే 3 ప్లస్ 2 ప్లస్ 1 అది కూడా 16 అవుతుంది 16ని మనం 4 స్క్వేర్ రాసుకోవచ్చు ఓకే నెక్స్ట్ అదేవిధంగా మనకు 12 ప్లస్ 13 ప్లస్ 24 12 ప్లస్ 13 ప్లస్ 24 49 ఓకే సిమిలర్గా మనకి 2 ప్లస్ 10 ప్లస్ ఎక్స్ 39 అవుతుంది అంటే 2 ప్లస్ మనకు అలా ఉంది ఇక్కడ 2 ప్లస్ 10 ప్లస్ ఎక్స్ అనుకోండి అంటే క్వశ్చన్ మార్క్ని ఎక్స్ అనుకుంటున్నాం దట్ ఈస్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు మనకి 25 ఏమొస్తుంది ఇక్కడ 25 సో ట్రాన్స్ఫర్ చేస్తే ఎక్స్ వాల్యూ వచ్చి మనకు 13 వస్తుంది ఓకే ఈ విధంగా చేసుకోవాలి